నిహార్కా స్వాన్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మంచి విషయాలు చెప్దామని వచ్చాను ఈ ఐదు అలవాట్లు మారితే ఖచ్చితంగా మనం జీవితంలో సక్సెస్ అవుతాము అవేంటంటే ఫస్ట్ మనము మనసును అదుపులో పెట్టుకోకపోతే రకరకాల సమస్యలు వస్తాయి విజయం దూరం అవుతుందని చాయేనాడో చాణక్యుడు చెప్పి ఉన్నాడు ప్రతి వ్యక్తి తన జీవితం సుఖాలతో నిండి ఉండాలని కోరుకుంటాం అవునా కదా మరి మన కళలను నెరవేర్చుకోవడానికి డబ్బు సంపాదించాలని అనుకుంటాం కానీ మనకున్న కొన్ని లక్షణాలు జీవితంలో మన విజయానికి ఆటంకం కలిగిస్తాయని చాణక్యుడు చెప్పాడు ఆయన చెప్పిన ప్రకారం ఏం చేయాలంటే మోసం ఏం చేయకూడదంటే మోసం చేసి లేదా చెడు పనులు చేసి డబ్బు సంపాదించే వారి చేతిలో ఆ డబ్బు ఎక్కువ అనమాట అంతేకాదు వారిని ఎప్పుడు సమస్యలు చుట్టుముడతాయి అందువల్ల వాళ్ళకి మనశ్శాంతి కూడా ఉండదు అనమాట ఆ తెచ్చుకున్న డబ్బు తప్పు తప్పుడు పనులు చేసుకుని చేసి సంపాదించిన డబ్బు ఉండదు అలాగే ఆ డబ్బు ఉన్నంతకాలము మనశ్శాంతి ఉండదు ఒకటి సంపాదించుకుందామంటే రెండు రకాలుగా నష్టపోతారు అనమాట చెడ్డ పనులు చేస్తే అలాగే ఇంకొకటి అసూయ అసూయ అనే చెడ్డ గుణం ఉన్నవారికి ఎన్ని మంచి గుణాలు ఉన్నా కూడా సమాజంలో మంచి పేరు రాదు అలాగే ఇతరుల విజయాలను చూసి అసూయ పడుతుంటారనమాట కొంతమంది అప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా ఉండలేడు ఇంకెప్పుడు వాళ్ళ గురించే అలా కాబట్టి అసూయ పడకుండా మనం ఎలా డెవలప్ అవ్వాలని చెప్పి ఆలోచించిస్తే మంచిది అంటే అసూయ పడేవారి అసూయ అనేది మానుకోవాలి తర్వాత అగౌరవం జీవ జీవితంలో విజయం సాధించాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఏ స్థితిలో ఉన్నా కూడా గౌరవించడం నేర్చుకోవాలి అవమానించకూడదు వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్నారు కదా అని చెప్పి అవమానించకూడదు అనమాట ముఖ్యంగా మన గురువులను వృద్ధులను పేదలను ఎప్పుడు అవమానించకూడదని చెప్పి చాణక్యుడు చెప్పాడు అలా అందరిని గౌరవిస్తూ ఉంటే మనకు లక్ష్మీదేవి నిలుస్తుంది ఎవరిని పెడితే వాళ్ళని అగౌరవంగా మాట్లాడుతూ తక్కువ చేసి మాట్లాడుతుంటే లక్ష్మీదేవి మన దగ్గర ఉండదనమాట ఇది మూడో అవలక్షణం అంటే ఈ లక్షణం ఉండకూడదు ఈ లక్షణం మార్చుకోవాలని అర్థం అనమాట ఇంకా ఇంకో లక్షణం ఆలస్యంగా నిద్ర లేవకూడదు పగటిపూట నిద్రించే వారికి మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కదా పగటిపూట నిద్రపోకూడదని ముఖ్యంగా శుక్రవారం నిద్రపోకూడదని చెప్తుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉండదు అనమాట అదేవిధంగా ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రించే వాళ్ళ అంటే సూర్యుడు వచ్చేదాకా వచ్చిన తర్వాత నిద్రలేచే వాళ్ళకు కూడా మనం పేదరికాన్ని చూస్తామన్నమాట అంటే సూర్యుడు ఉదయించక ముందే మనము లేవాలని అర్థం ఎప్పుడో ఒంట్లో బాగాలేనప్పుడు అలా తప్పిస్తే రోజు అలా ఉండకూడదు అనమాట ఆలస్యంగానేది లేవకూడదు ఇంకోటి చెడు మాటలు ఎప్పుడు మనము పరుషమైన పరుషమైన అంటే కోపమైన మాటలు మాట్లాడేవారని లక్ష్మీదేవి కోరుకోదనమాట ఎప్పుడు మనం ఇష్టం వచ్చినట్లంటే కోపంగా ఎవరి మీద పడితే మన మాట కోపంగా ఎవరన్నా మాట్లాడితే లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకంటే ఇతరుల హృదయాలను గాయపరిచే వారిపై లక్ష్మీదేవి కోపగించుకుంటుంది అనమాట అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ ధనవంతులుగా ఉండలేరు అనమాట అంటే చెడు మాటలు మాట్లాడకూడదు గూకులు ఏదన్నా ఎప్పుడన్నా ఓకే కానీ ఇంకా అదే లక్షణంగా పెట్టుకోకూడదు అనమాట ఇంకో అవలక్షణమైన ఇంకో మార్చుకోవాలి సోమరితనము ఉండకూడదు అనమాట సోమర్తనం అనేది ఒక వ్యక్తిని విజయవంతం చేయని ఒక చెడ్డ గుణం అనమాట ఒక సోమరి తన జీవితంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఎప్పుడూ విఫలమవుతుంటాడు అలాంటి వ్యక్తులు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు ఇది ఏనాడో చాణక్యుడు చెప్పి ఉన్నారు ఈ ఐదు లక్షణాలను మానుకుంటే మనం విజయం స విజయం సాధిస్తామని ఆయన చెప్పి ఉన్నారు